తొలిసారిగా రాష్ట్రంలో పంటలు చాలా బాగా వస్తూ ఉన్నాయి. పంటలు జరుగుతాయి, పండుతాయనే ఆశాభావంతో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాంతంలో కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా పంటలు వేసుకున్నారు. కొంచెం లేనుగా వేసిన వారు ఉన్నారు. చాలామంది మినిస్టర్స్ వాళ్ళ వాళ్ళ జిల్లాలు వాళ్ళ అవసరాలను బట్టి ప్రజల మా దగ్గర కోరుతున్నారు. ఏప్రిల్ 10th క్లోజ్ చేద్దామని అనుకున్నాం, కానీ 15th వరకు నీళ్ళు ఇచ్చినట్టయితే కంప్లీట్గా చివరి దశలో ఉన్న పంటలు కూడా చేతికొస్తాయి కాబట్టి ఇవ్వాలని కోరినారు. సో అన్ని ఇరిగేషన్ రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద కూడా వ్యవసాయానికి ఏప్రిల్ 15 వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. దాని ఇరిగేషన్ శాఖకు ఆదేశాలు కూడా ఐఎన్సీ గారికి జారీ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా నీళ్లు ఏప్రిల్ 30 వరకు ఇవ్వబడతాయి, ఫిఫ్టీన్త్ వరకు ఇవ్వబడతాయి. ఈ సమయంలో వ్యవసాయ కోతలు జరుగుతూ ఉన్నాయి, రబీ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. మన లాంటి రాష్ట్రంలో మొక్కజొన్న వరి చేలు కావచ్చు, నార్త్ ఇండియన్ స్టేట్స్లో గోధుమలు కావచ్చు, చాలా బ్రిస్క్ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంలో ఖచ్చితంగా నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయండి. కనీసం ఈ 2 నెలలన్న పంట కోతల సమయంలోనైనా సరే ఈ విపత్కర పరిస్థితులలో 50% నరేగా కూలీలకు రైతులు భరిస్తారు, 50% గవర్నమెంటు నరేగా ద్వారా ఇవ్వాలి. దాన్ని చేయండి, బాగుంటుందని చెప్పి చెప్పినాం. దాని మీద ఏం నిర్ణయం వస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రాలు ప్రొక్యూర్ చేసి ఎఫ్సీఐకి ఇచ్చే క్రమంలో కొంత సమయం పడుతూ ఉంటుంది. ఆ సమయం ఏంటంటే కంప్లీట్ మనకు రీఎంబర్స్మెంట్ ఎఫ్సీఐ నుంచి రావడానికి ఒక 5-6 మాసాలు టైం పడుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద వడ్డీని మాఫీ చేయాల్సిందిగా కూడా మనం డిమాండ్ చేసినాం, బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని కోరినాం. ఆ ప్రకారంగా చాలామంది కూడా కోరినారు. అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పరిమితి 3% వరకు ఉంది ఇప్పుడు రాష్ట్రాలకు. దాన్ని అందరూ కూడా కొందరు 6% అన్నారు, కొందరు 4% అన్నారు, కొందరు 5% అన్నారు. మనం మన రాష్ట్రం పక్షాన 6% లేదా 5% పొడిగించాలి. దీని మీద సత్వర నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినాం. రాష్ట్రాల యొక్క రెవెన్యూ కంప్లీట్ డౌన్ అయింది కాబట్టి దీని మీద నిర్ణయం ప్రొలాంగ్డ్గా ఉండవద్దు, వెంటనే నిర్ణయం జరగాలని కోరినాం. ప్రధానమంత్రి గారు కూడా తొందరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.